మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు వాక్య భాగాన్ని చదువుకుందాం. అపొస్తలైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని గణహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును. బాగా వినండి. కొన్ని కర్ర పాత్రలు ఉంటాయి, కొన్ని వెండి పాత్రలు ఉంటాయి, కొన్ని బంగారు పాత్రలు ఉంటాయి, కొన్ని మట్టి పాత్రలు కూడా ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు వీటిలో చేరక అంటున్నాడు. ఎందుకంటే ఈ లోక సంబంధంగా బంగారు పాత్రలకు విలువ ఉంటుంది, మట్టి పాత్రలకు కర్ర పాత్రలకు విలువ లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు వీటిలో చేరకండి. యజమానుడు ఎవరిని వాడుకుంటే అదే ఘనమైన పాత్ర. కాబట్టి ప్రతి సత్కార్యమునకు అర్హమై యజమానుడు వాడుకునుటకు యోగ్యమైన పాత్రే ఉండును అని రాయబడింది. ప్రియులారా, ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి సత్కార్యంలో నేను ఉండాలనే ఆశ ఉంటుంది. యజమానుడు వాడుకునే ఘనమైన పాత్రగా నేను ఉండాలనే ఆశ ఉంటుంది. అయితే యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలంటే ఆ పాత్ర తయారయ్యే విధానాన్ని మనం ఒకసారి గమనించాలి. మనం యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే అక్కడ ప్రభు కుమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్పారు. ప్రియులారా, కుమ్మరి ఇంటికి వెళితే అక్కడ ఏముంది, ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా కుమ్మరి ఊరు వెలపల చెరువులో ఉన్నటువంటి మట్టిని, అలాగే అది పెడుసుగా బెడ్డలు బెడ్డలుగా ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొచ్చి ఆయన తన ఇంటి ముందు పోస్తాడు. చూడండి, అది ఒకప్పుడు పశువులతో తొక్కబడే నేల, అది ఊరు బయట ఉండేటువంటిది. అక్కడ మట్టిని తీసుకొచ్చి తన ఇంటి ముందు పోస్తాడు. కుప్పగా పోసిన కుప్ప తీసుకొచ్చి సారి మీద పెట్టడు. ప్రియులారా, ఏం చేస్తాడు అంటే మొట్టమొదట దాన్ని నీళ్లతో నానబెడతాడు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు నీళ్లు పోస్తూనే ఉంటాడు. ఆ మట్టి నీళ్లు పీల్చుకుని అది మెత్తబడే వరకు కూడా నీళ్లు పోస్తూనే ఉంటాడు. ఏమిటి దీని అర్థం అంటే, ఒక వ్యక్తి యోగ్యమైన పాత్రగా ఉండాలి అంటే ఆ వ్యక్తి వాక్యముతో నానబెట్టబడాలి, పరిపూర్ణంగా వాక్యానికి స్వాధీనం అయిపోవాలి. ప్రియులారా, చూడండి, నీటిలో నానబెట్టిన మట్టి ఎలాగైతే కరుగుతనం మొరటితనం పెడుస్తనం పోయి మెత్తగా మారుతుందో, వాక్యములో నానబెట్టిన మనిషి కూడా గర్వం అహంకారం మూర్ఖత్వం తిరుగుబాటు అనేటువంటి పెడుస్తనాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఈరోజు ఒక మనిషిని మనిషిగా మార్చేది వాక్యం. ఒక మనిషిలో ప్రేమ జాలి కనికరం దయాగుణం పుట్టించేది వాక్యం. ప్రియులారా, అందుచేత వాక్యం అనే నీరు మనలో పడినప్పుడు మనం పశ్చాత్తాప అనుభవంలోకి వెళ్తాం. సరే, అక్కడతో పూర్తయిపోయిందా అంటే కాదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, నీళ్లతో బాగా నానబెట్టిన తర్వాత కాళ్ళతో బాగా తొక్కుతూ ఉన్నాడు. ఎందుకు తొక్కుతున్నాడు, ఆ కాళ్ళతో తొక్కినప్పుడల్లా అతని కాళ్ళకి తగిలే రాళ్లను ఆ కాళ్ళలో గుచ్చుకునే చిన్న చిన్న పుల్ల ముక్కలు లాంటివి తీసి ఏరి పారేస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు వాక్యంలో నానబెట్టబడిన తర్వాత ఆయన మనల్ని ప్రార్థనలో నలగొడతా ఉంటాడు. ఎందుకంటే మనం ప్రార్థన చేయటం ద్వారా మనలో ఉన్న పాపాలన్నీ కూడా అవి బయటికి వస్తూ ఉంటుంటాయి. అవి బయటికి ఆ రాళ్ళు అనేవి ఏరి పారేయకపోతే, ఆ రాళ్ళు ఒకవేళ అలా ఉండిచ్చి ఒకవేళ కుండ తయారు చేస్తే మట్టికి రాయికి పొసగదు కదా. ఆ రాయి ఊడిపడిపోతే తయారైన కుండ ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందుకని కాళ్ళతో తొక్కి రాళ్లను పుల్లలను ఏరి పారేస్తాడు. సరే, అక్కడతో అయిపోయిందా అంటే లేదు. ఇప్పుడు ఆయన చేతులతో పిసుకుతున్నాడు. ఎందుకంటే ఇలా చేతులతో పిసుకున్నప్పుడు వేళ్ల సందులోంచి మట్టి బయటకు వచ్చి చిన్న చిన్న రాళ్ళు చేతుల్లో ఉండిపోతాయి. ఆ చిన్న చిన్న రాళ్లే
మన రహస్య పాపాలు. అందుకనే దావీదు అంటుంటాడు, నా రహస్య పాపాలు నీకు తెలిసే ఉన్నదంటాడు ప్రియులారా. కాబట్టి ఆ రహస్య పాపాలు కూడా బయటకు వస్తాయి. అప్పుడు ఆ రహస్య పాపాలను తీసి పారేసి ఆయన మట్టిని ముద్దగా చేస్తాడు. ఇప్పుడు ముద్ద అయిన తర్వాత అప్పుడు సారి మీద పెడతాడు ప్రియులారా. సారి మీద పెట్టి ఒక రూపాన్ని ఆయన చేతులతో ఇలాగా నిర్మిస్తూ ఉంటాడు. బైబిల్ చెప్తుంది, నీ చేతులు నన్ను రూపించెను, నీ వేళ్ళు నాకు రూపునిచ్చెను అంటాడు. కాబట్టి ఒక రూపాన్ని తయారు చేశాడు, అక్కడితో అయిపోయిందంటే కాదు. జాగ్రత్తగా దాన్ని దారంతో కోసి తీసుకెళ్లి ఎండలో పెడతాడు. ఒక రోజంతా ఎండలో పెట్టిన తర్వాత అప్పుడు నెమ్మదిగా చిన్న బ్యాట్లాడి దానితో మట్టు కలుపుతూ ఉంటాడు. మట్టు కలిపిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి ఎండలో పెడతాడు. ఆ కుండ అనొచ్చు, అయ్యా ఎందుకు నన్ను ఇన్ని బాధలు పెడుతున్నావు, ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చావు, నీళ్లతో నానబెట్టావు, కాళ్ళతో తొక్కేసావు, చేతులతో పిసికేసావు, సారి మీద పెట్టి గిరగిరా తిప్పావు, ఇప్పుడు ఎండలో పెట్టి ఎందుకు మాడుస్తున్నావు అని అడగొచ్చు. అప్పుడు మిగతా కుండలు అంటే ఎండకే ఎంత బాధ ఎందుకు పడుతున్నావు, తర్వాత నిన్ను ఆమెలో పెట్టి కూడా కాల్చబోతున్నాడు అనగానే, ఆమె అనేది ఎండ అనేది ఒక రెట్టు అయితే 100 రెట్లు వేడుములు అది కాలవలసి ఉంది. ఎందుకెంత శ్రమ అంటే ఆ యజమానుడికి దాని మీద ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది ప్రియులారా. ఏంటి ఆలోచన అంటే దాన్ని ఒక యోగ్యమైన పాత్రగా, ఒక అర్హమైన పాత్రగా ఆయన చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దానిని ఆ ఎండలో నుంచి తీసి ఆమెలో పెట్టి కాల్ చేశాడు. తన స్వభావం కోల్పోయింది, తన రంగును కోల్పోయింది, తన యొక్క రూపాన్ని కూడా అది కోల్పోయింది. కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆ యజమాని దాన్ని సంతకు తీసుకెళ్ళి సంతలో పెట్టాడు ప్రియులారా. ఆ కుండకి ఎంత మట్టి అయితే ఉపయోగపడిందో ఆ మట్టి ముద్ద పక్కన పెట్టి కుండను పక్క పెట్టి, కుండ అయితే 50 రూపాయలు, ఈ మట్టి ముద్ద 1 రూపాయి అంటే ప్రజలు ఏది కొంటారు అనగా ఈ కుండనే కొంటారు. ఎందుకో తెలుసా, ఈ మట్టి ముద్ద దేనికి పనిచేయదు, కానీ ఈ కుండ అనేకమైనటువంటి బాధలు, శ్రమలు, కష్టాలు ఓర్చుకుని అది కుండగా రూపొందించబడింది కాబట్టి దానికి అంత విలువ. ఇప్పుడు ఒక యజమాని కొనుక్కున్నాడు, భద్రంగా తీసుకెళ్లి తన ఇంటి వారికి చెప్తున్నాడు, ఈ కుండ ఇసుక పోసి తలుపు మూల పెడుతున్నాను, మీరు తలుపు తీసినప్పుడు వేసినప్పుడు జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే ఇది పగిలిపోతే మాత్రం నేను ఊరుకోను, ఈ ఎండాకాలం అంతా ఇది మనకి చల్లదనాన్ని ఇస్తుంది, చల్లటి నీళ్ళు ఇస్తుంది అని చెప్పి ఆయన జాగ్రత్తగా దాన్ని ఒక మూల పెట్టాడు. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఆ కొండ బాధ్యత తనకంటే తన కొన్న యజమానికి ఎక్కువగా ఉంది. ఇప్పుడు దాన్ని నీళ్లు పోసాడు. నీళ్లు పోసిన తర్వాత ఇంకా కొంచెం వెళుతుంటే ఆ కొండ అంటుంది, అయ్యా ఇంకా కొంత వెళుతుంది, ఇంకొక 2 చెంబుల నీళ్లు పోసినా నేను భరించగలను అంటుంది. నిజంగా ఆమెలో పెట్టి కాల్చకుండా దాంట్లో నీళ్లు పోస్తే ప్రియులారా ఆ మట్టు కరిగి చెంబుడు నీళ్లు కూడా భరించలేదు. ఇది ఇప్పుడు ఆమెలో కాలింది గనక ఇప్పుడు దాని అంచులు మట్టుకు నీళ్లు పోసినా అది భరించడానికి సిద్ధంగానే ఉంది. ఈరోజు కొన్ని శ్రమలు గుండా నువ్వు వెళుతున్నావేమో, ఒక్కోసారి నీళ్లతో నానబెట్టబడి, కాళ్ళతో తొక్కబడి, చేతులతో పిసకబడి, ఎండలో మార్చబడి, ఆమెలో కాల్చబడినట్టుగా నీ ప్రయాణం సాగుతుందేమో. అయినా నువ్వు బాధపడద్దు, భయపడద్దు, నీ యజమాని అయిన పరమ కుమ్మరికి, ఆ పరమ తండ్రికి నీ మీద ఒక గొప్ప ఆలోచన ఉంది. కుండను చేసే కుమ్మరికే అంత ఆలోచన ఉంటే తన చేతులతో నిన్ను రూపొందించుకున్న నీ మీద దేవునికి ఎంత గొప్ప ఆలోచన ఉందో ఒకసారి ఆలోచన చేయి. ఇప్పుడు ఆ కుండ కొంత వెళ్తే కూడా వద్దయ్యా నాకు నిండుగా నీళ్లు పోసినా నేను భరిస్తాను అంటుంది. ఇప్పుడు సంవత్సరం పూర్తయింది, ఎండాకాలం దాటిపోయింది, ఇప్పుడు ఆ కుండను పారేయట్లేదు సుమా, దాన్ని మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్లి మిద్దు మీద పెట్టి వచ్చే సంవత్సరానికి ఇది పనిచేస్తుంది అని దాన్ని యజమాని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఎందుకు దాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడంటే అది అన్ని శ్రమలు పోయి ఓర్చుకుంటా వచ్చింది కాబట్టి దానికి అంత గొప్ప ఘనత ఆ యజమానుడు ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ పట్ల కూడా పరమ కుమ్మరి అయిన దేవునికి ఒక ఆలోచన ఉంది. నువ్వు సత్కారం కావాలని అనుకుంటే, యోగ్యమైన పాత్రగా నేను ఉండాలని అనుకుంటే, నువ్వు అనుకున్నంత మాత్రం నీకు అది వచ్చేది కాదు. ఆయన చేతుల్లోకి నువ్వు సంపూర్ణంగా వెళ్ళిపోవాలి. నీలో ఉన్న కరుకుతనం, మొరటుతనం ఆయన వాక్యం నీ మీద పడినప్పుడు నువ్వు దాన్ని విడిచిపెట్టాలి.
ఆయన కాళ్ళతో తొక్కినట్టు నువ్వు ప్రార్థనలో నలగొట్టబడాలి. చేతులతో పిసగ్గా నీ రహస్య పాపాలన్నీ కూడా బయటకు రావాలి. ఆయన ఆమెలో కాల్చగానగా పరిశుద్ధాత్మలో నువ్వు కాల్చబడి పూర్తిగా నీ నైజాన్నంతా నువ్వు కోల్పోవాలి. అప్పుడు ఒక యోగ్యమైన పాత్రగా రూపొందించబడతావు. అప్పుడు నీ గురించి నువ్వేం ఆలోచించుకోకర్లేదు, నీ యజమాని నీ గురించి ఆలోచిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక కుమ్మరికి మట్టి మీద ఒక గొప్ప ఆలోచన ఉందంటే, నీ చేతులతో చేయబడిన మట్టి మనుషులమైన మా మీద కూడా, మట్టి ఘటాలమైన మా మీద కూడా నీకు గొప్ప ఆలోచన ప్రణాళిక ఉన్నదాయన. ఆ ప్రణాళికను మీరు నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ మట్టి ఎలా నీ చేతులకు అప్పగించుకుందో, నీ చేతులకు అప్పగించుకున్న మనుషుల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నీవు నాయన తండ్రి రూపొందించబోతున్న ఒక యోగ్యమైన పాత్రలుగా, అలా నీ బిడ్డలను రూపొందించి యోగ్యమైన పాత్రలుగా చేసి మీరు వాడుకుని మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.